హలో సార్, ఫోటో చుట్టూ తిరగడం మీకు ఫైనాన్షియల్ గా నష్టము, దానివల్ల జరిగేది ఏమి న్యాయం ఉండదు, పగ పంతాలే అంతే ఉంటాయి, కానీ లాస్ట్ న్యాయం ఏం జరగదు. కాబట్టి ఏదైనా కొట్లాట మెయిన్ జరిగేది కొట్లాట కేసులు, లేదంటే భార్య భర్తలకు కొట్లాడడం, ఫ్యామిలీ 498 కేసులు, డౌరీ కేసులు, ఏదైనా ఇంటి ఒక ఇంటికి ఇస్తారు కట్నం, పిల్లగాడి గురించి తెలుసుకోక పెళ్లి చేస్తారు, తర్వాత సరిగా చూడకపోతే డౌరీ 498 డౌరీ కేసు పెడతారు. ఆ డౌరీ కేసు ఈ కోట్ల చుట్టూ తిరిగి మెయింటెనెన్స్ డీవీసీ కేసు వేసుకొని ప్లస్ 498 పెట్టుకొని ఉట్టిగా కాలయాపన చేసి ఆ యవనాన్ని వృద్ధాప్యాన్ని ఖరాబ్ చేసుకొని కోట్ల చుట్టూ ఒక్కొక్కరు 15 ఏళ్ళు తిరుగుతున్నారు. దానివల్ల మొత్తం కోట చుట్టూ జరిగిపోతుంది, జీవితం అంతా కోట చుట్టూ జరిగిపోతుంది. కాబట్టి అది అంతా ఎండు ఉండదు, ఈడ మెడిసిన్ కాకపోతే జిల్లా కౌంటర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు అవగాహన తెలియాలి. మీరు అనుకుంటే కోర్టులో గెలుస్తామేమో, పంతం గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారు, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పై కోర్టు పోతారు, మళ్ళీ ఆడ గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇంకో పై కొడతారు, అంతం లేదు. సుప్రీంకోర్టు అంటే మన వయసు అయిపోతుంది, మనం ఈ కాలంలో చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లలకు బండి మీరు ఇప్పించే ముందు ఆ మన ఇన్సూరెన్స్ అనేది చూసుకోండి, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోతే. ఇప్పుడు విలేజ్ లో 2-3 లక్షల బిల్ అయింది అనుకో, పేరు చేయలేడు వాళ్ళు, ఆ గుద్దినైనా పెట్టలేడు, దెబ్బలైనా భరించలేడు, కేసు పెట్టుకుంటాడు, పాపం ఆయనకి ఇవ్వ నీళ్ళకి ఇవ్వండి. కాబట్టి మీరు ఆయన దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నది ఎంత కొంత డబ్బు తీసుకొని మీతో కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ తో క్లెయిమ్ చేసుకొని ఎంత అమౌంట్ ఒక ఎంత అయిందో మెడికల్ బిల్లు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న 600 రూపాయలు బండి ఇన్సూరెన్స్ అవుతుంది. ఒక 3-4 లక్షల బిల్లు కాల్ ఫ్రాక్చర్ అయింది అనుకో, హాస్పిటల్ పోతే ఈ రోజులలో కార్పొరేట్ హాస్పిటల్ దోచి పడేస్తారు మొత్తం. కాబట్టి మీరు ఆ వెహికల్స్ అనేది మాక్సిమం ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ కాకుండా చూసుకో, తల్లిదండ్రులు పిల్లలు అవగాహన చేసుకొని. ఈనాటి న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఆనరబుల్ 6th MM మేజిస్ట్రేట్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులు అందరు, మీ అడ్వకేట్స్, అదేవిధంగా సర్పంచ్ గారికి, కింద ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం. న్యాయ విజ్ఞాన సదస్సు అనేది మనం గత సంవత్సరంలో సూరారం విలేజ్ రామ్లీలా మైదానంలో పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ స్లమ్ ఏరియాస్లో, తర్వాత విలేజ్ ఏరియాస్లో పెట్టుకోవడం వల్ల యాక్చువల్గా ప్రజలకు అంటే చట్టాల మీద అసలు అవగాహన కల్పించే దాంట్లో మెయిన్ ప్రోగ్రామ్ ఇది. వాళ్లకు చిన్న చిన్న ఇష్యూస్ని కూడా వాళ్ళు పెద్దగా భయపడుతుంటారు. ఒక చిన్న ఇష్యూ ఒకటి, రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంటుంది, అది 337 కేసు. దాంతో ఇబ్బంది అయ్యేది ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయితే ఒక 1000 రూపాయలు ఫైన్, లేదా 1500 ఫైన్ ఎంత కట్టుకోవచ్చు, కేసుని క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఆ 337 చిన్న యాక్సిడెంట్ కాగానే ఒక 10-15 మంది తోటి ఫోన్లు చేపిస్తుంటారు, యాక్సిడెంట్ అయిందట మామూలుగా చూడండి, యాక్సిడెంట్ అయిందట మామూలుగా చూడండి అని చెప్పేసి. అంటే చట్టం మీద సరిగా అవగాహన లేకపోవటం వల్ల, దానికి కరెక్ట్గా ఇన్సూరెన్స్ ఉండి నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది యాక్సిడెంటే, ఇన్సిడెంట్ అయితే కాదు, అనుకోకుండా జరిగేదే కదా. అట్లా అంటే చట్టాల మీద యాక్చువల్గా ఏదైతే ఏదైతుంది, దేనికి ఏదైతుంది అని చెప్పేసి తెలిస్తే టెన్షన్ అనేది ఉండదు. అదే విలేజ్లో మనం గమనిస్తున్నట్లయితే కొంతమంది ఈ బెల్ట్ షాపుల దగ్గర కూర్చొని తాగుతుంటుంటారు, తాగకూడదని. ఓపెన్ ప్లేస్లో కూర్చొని తాగటం, బెల్ట్ షాపుల దగ్గర కూర్చొని తాగటం, స్కూళ్ళల్లో తాగటం, ఇవన్నీ కూడా చిన్న కేసులు అయితే వాటి మీద పెట్టి కేసులు అయితే వాటికి ఫైన్ వేయబడతాయి. అంటే బహిరంగ ప్రదేశాలలో తాగకూడదు, ఇది తెలియాలి. అదేవిధంగా 2-వీలర్స్ మీద ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ డ్రైవింగ్ చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవి తెలిస్తే మనం నడిపే వెహికల్ని కానీ మనం చేసే కార్యక్రమాలను కానీ ఒక పద్ధతిగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తలు మన అందరూ మనం
మిత్రులు అందరూ కూడా అన్ని విషయాలు కులంకషంగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఏది లేదు కనుక నేను కూడా ఏదో ఒకటి రెండు విచ్చాడు చెప్పాలి కదా. ఇప్పుడు కాలేజీ పిల్లల్ని చూసినట్లయితే కొంతమంది కాలేజీల దగ్గర నల్సార్ యూనివర్సిటీ దగ్గర మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ గాంజా తాగుతూ పట్టుబట్టడం జరిగింది. అంటే డ్రగ్స్ తాగటం, దాన్ని రవాణా చేయటం, అమ్మటం అని కూడా ఏదైనా గాంజా అనేది అంటే మన పల్లెటూళ్ళలో చూసినప్పుడే గాంజానే గాంజా జనరల్గా లైట్గా తీసుకుంటారు. అది చట్ట ప్రకారం చూస్తే అది చాలా పెద్ద నేరం గంజా అనేది. విలేజ్లలో చూస్తే ఆ బద్ది చెట్లలోనో లేకపోతే ఆ పొలాలలో ఆడబడుతుంటే జనరల్గా తాగుతుంటారు ఆ కల్లిపట్టిల దగ్గర, తర్వాత ఈ మన బెల్ట్ షాప్ దగ్గర కూర్చొని తాగుతుంటుంటారు. ఇప్పుడు ఈరోజు ఈ సంస్కృతి వెళ్ళిపోయి లాస్ట్కు కాలేజీలోకి ఎంటర్ అయింది గాంజా తాగటం. సో పిల్లలకు ఇది ఒక వినండి, ఈ గాంజా తాగటం కానీ ఒకవేళ తాగినట్లయితే అట్లాంటి విషయాలు ఎవరైనా మీ కంటికి కనపడేట్లయితే, అవును సార్ డ్రగ్స్ రూపంలో దాంట్లో ఏదో రకంగా దాంట్లో కలపటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్తున్నాడు ఐస్ క్రీమ్లో కానీ చిన్న చాక్లెట్లో కూడా, ఎందుకంటే మీకు ఒక చాక్లెట్ ఒకరోజు ఒకటి తిన్న తర్వాత అదే చాక్లెట్ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది. ఎందుకు దాంట్లో సంథింగ్ ఏదో ఒక మీకు తినాలనిపించేటట్టు కలుపుతారంట డ్రగ్ని, అంటే అడిక్ట్ చేస్తారు మీకు, అలవాటు చేస్తారు. అది లేకుండా మీరు రాను ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. సో అట్లాంటి ఏదన్నా మీ దృష్టికి వచ్చినట్టయితే మనకు తెలియజేస్తే తప్పకుండా పోలీసు వారికి తెలియజేస్తే దాని మీద మనం ముందుకెళ్ళొచ్చు. ఎవరికి కూడా ప్రజల ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి మనం కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క ఈరోజు అవగాహన సదస్సుకు వచ్చినట్లయితే మన మెజిస్ట్రేట్ గారు మన విలేజ్లో మన దుండిగల్ విలేజ్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మనకు చట్టాల గురించి ఇంతమంది నిష్ఠాతులతోటి వివిధ చట్టాల మీద మనకు అవగాహన కల్పిస్తున్నందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు ఇంత చక్కటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకానికి చట్టం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడానికి ఇటు బృహత్కర కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా చాలా దుండిగల్ గ్రామస్తుల అదృష్టం. మరి మా విద్యార్థులకు కూడా మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా చిన్నతనం నుండి పుట్టినప్పటి నుండి అంటే డేట్ ఆఫ్ బర్త్ నుండి మొదలుచుకొని బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ ప్రస్తుతంగా అన్ని చెప్పేశారు. సో ముఖ్యంగా యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ప్రాథమిక విద్య లేదా హై స్కూల్ విద్య, ముఖ్యంగా విద్య గురించి మాత్రమే ఒక 2 విషయాలు మాత్రం స్పృశించి, ఎందుకంటే మిగతా నిష్ణాతులు అన్ని చెప్పేశారు. సో ముఖ్యంగా దుండిగల్ గ్రామంలో ఈ యొక్క పాఠశాల దీర్ఘాభివృద్ధి చెందుతూ మరి ఇప్పుడు చెప్పారు సారు, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల అంటే ఆర్టీ చట్టం అనేది కూడా ఒకటి వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ యొక్క చట్టం ప్రకారంగా మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఎవరు కూడా దుండిగల్ గ్రామంలో ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉంటే గ్రామ సర్పంచ్తో పాటుగా మేము పనిచేసే అందరం ఉపాధ్యాయులము తల్లిదండ్రులుగా మీరు అందరూ కూడా బాధ్యత ప్రభుత్వానికి మరి అందరికీ కూడా మనం ఉంది కాబట్టి మనము బడి బయట ఉన్నటువంటి బాలబాలికలందరినీ పాఠశాలలో మరియు హై స్కూల్లో చేర్పించాలనే సదుద్దేశంతో కేవలం 11 మంది విద్యార్థులు తప్ప దాదాపు 1,011 మంది విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు సార్. ఇక 98% లిటరసీ మేము ఈ యొక్క పాఠశాలలో పాటిస్తాం. ముఖ్యంగా ఈ సంవత్సరం 178% ఆఫ్ స్ట్రెంత్ పెరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ గారు వారి యొక్క టీంతో చక్కటి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంత పెద్ద కార్యక్రమం దుండిగల్లో ఏర్పాటు చేసుకున్న మా పాఠశాలలో అన్ని వసతులు కల్పించి వారు ముందుండి మాకు నడిపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. గత 7 సంవత్సరాల నుండి మంచి రిజల్ట్స్తో పాటుగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్, ఈసారి జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని 3 సైన్స్ ఫెయిర్లో కూడా మనము జాతీయ స్థాయికి ఈ యొక్క దుండిగల్ గ్రామాన్ని తీసుకెళ్లామని సగర్వంగా చెప్తున్నాం. సో ఇవన్నిటికి కారణం ఏంటంటే ఎప్పుడైతే అవగాహన ఉంటుందో, ఇప్పుడు ఈ స్కూల్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం మీకు అవగాహన ఉంది కాబట్టి మీ పేరెంట్స్ కోఆపరేషన్తో మనం వెళ్ళగలిగాము. మరి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గ్రామంలో ఎలాంటి కొట్లాటం లేకుండా, గ్రామంలో ఎలాంటి స్పర్ధలు లేకుండా న్యాయం పట్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి అందరు అడ్వకేట్స్ చెప్పారు కాబట్టి సార్ అన్నట్టుగా మరి రాజీ పెద్ద మార్గం అని కాబట్టి మీరందరూ కూడా ఏ విషయానికి వచ్చినా రాజీ మార్గంతో ఉంటారని, ముఖ్యంగా మా పాఠశాలలో ఆర్టీ చట్ట ప్రకారంగా ఎలాంటి రుసుములు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి
వయస్సుతో సంబంధం వాడికి బోనఫైడ్ ఉందా, టీసీ ఉందా, ఏ సంబంధం లేకుండా మీరు ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేద విద్యార్థికి పూర్తి న్యాయం జరుగుతుంది. మా పాఠశాలలో 2 హాస్టల్స్ ఉన్నాయి, 200 సీట్లు ఉన్నాయి. ఈ గ్రామం చుట్టుముట్టు మీరు ఏ పేద విద్యార్థి కనిపించినా, ఏ పేరెంట్ అయినా కానివ్వండి, తప్పకుండా ఇక్కడ తీసుకురండి. మన పాఠశాలలో సంపూర్ణమైనటువంటి విద్యాభ్యాసానికి ఇక్కడ అవకాశం ఉంది. అదే మాదిరిగా సీఏ గారు కూడా మాకు ఎప్పుడు అండదండలు అందిస్తూ, ఇంతకుముందు హానరీ ప్రెసిడెంట్ గారు మాకు సీఏ గారే ఉండేవారు, సార్ రాకన్నా ముందు సీఏ గారు. ఆ సార్ కూడా మాకు ఎప్పుడు కూడా డిసిప్లిన్ విషయంలో సహజంగా అందిస్తారు. కాబట్టి మరొకసారి ఇలాంటి చక్కటి కార్యక్రమం తెచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. 6వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీ బాలచందర్ గారు, అట్లాగే ఈ సభకి అధ్యక్షత వహించిన మా మేడ్చల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ గారు, సెక్రటరీ వెంకటరెడ్డి గారు, అట్లాగే మా బార్ మాజీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, జయరామ్ గారు, అట్లాగే జైపాల్ రెడ్డి గారు, అట్లాగే మా మిత్రుడు తోటి న్యాయవాది యాదగిరి గారు, పవన్ కుమార్ గారు, అట్లాగే వేదికను అలంకరించినటువంటి మనం ఈ ప్రాంతంలో ఏ కష్టాలు లేకుండా చూసుకుంటున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ శంకరే గారు మరియు వారి సిబ్బంది, అట్లాగే ఈ బంగారు తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కానీ, కష్ట నష్టాలు కానీ కళ్ళకు కట్టినట్టుగా నిమిషాల్లో మొత్తం ప్రజలందరికీ తెలియజేస్తున్న మా మీడియా మిత్రులు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్రామంలోంచి ఏదైతే పెద్దలు వచ్చారో, నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, మీ అందరికీ ముందుగా నా నమస్కారం. అయితే ఈ సభ ఎందుకు పెట్టారనేది ముందుగా మీకు తెలియాలి. ఈ వ్యవస్థలో కొన్ని చట్టాలు ఉన్నాయి, అంటే దాని కానూన్ అంటారు. ఏదైనా చేస్తే, తప్పు చేస్తే కానూన్ కాక ఇలా చట్టానికి వ్యతిరేకం చేశామంట. అసలు చట్టం అంటే ఏంటి, దేనికి చట్టం ఉంది, ఆ చట్టం ప్రజలకి ఎట్లా రక్షణ కల్పిస్తుంది, ఆ చట్టంని మనం ఎందుకు ఉల్లంఘించకూడదు, ఏం చేస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అనేది మీకు తెలియపరచడం ఒకటి. రెండోది, ఏదన్నా అవసరం పడితే పేద ప్రజలకి ఉచితంగా ఒక న్యాయం అందించాలనే ఒక వ్యవస్థ కూడా ఉంది న్యాయ వ్యవస్థలో. ఆ వ్యవస్థ ఏంటో మీకు వివరిస్తే, పేదవారు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, 100,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానివ్వండి, వారి కోసం ఒక వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ ఏంటంటే, ఇళ్ల కాగితం మీద మీ సమస్యలు తీసుకెళ్లి ఆ యొక్క కోర్టు దగ్గర ఉన్నటువంటి న్యాయ సేవా సంస్థకి ఇస్తే, వకీళ్ళను పెట్టుకొని ఫీజులు ఇవ్వలేని అందరికీ ఆ యొక్క సంస్థ న్యాయ సేవ అందించి, సహకారం, సలహా అందించి మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక వ్యవస్థ ఉంది అని చెప్పడానికే ఈరోజు ఈ సదస్సు ఏర్పడింది. ఇంకా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా అన్ని చట్టాల గురించి చెప్పారు. మనకు సంబంధించిన వారికి ఇప్పుడు మా మిత్రులు చెప్పారు ఏమిటంటే, బాల్య వివాహ నిరోధక చట్టం, 18 ఏళ్ళు నిండని మహిళకి అమ్మాయికి పెళ్లి చేస్తే ఏంటి, ఒకటి శారీరకంగా ఎదుగుదల ఉండదు కనుక వాళ్లకు పుట్టే బిడ్డలు కానీ వాళ్ళ మానసిక పరిస్థితి కానీ సరిగా ఉండదు, తర్వాత ఆ మహిళ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అనేది ఒక చట్టం. అట్లాగే ప్రపంచంలోని విషయాల పట్ల అవగాహన ఉండదు, ఆమె సంపూర్ణంగా ఎదిగి ఉండదు. అట్లాగే 18 ఏళ్లలోపు తన కాళ్ళ మీద తాను నిలబడలేదు కనుక తను భర్త మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అట్లాంటి విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డప్పుడు తనకు తాను తను ఒక సమాజంలో నిలబడి పోరాటం చేయలేదని చెప్పేస్తే ఈ వ్యవస్థ ఏంటంటే బాల్య వివాహ నిరోధక చట్టం. రెండోది వరకట్న నిరోధక చట్టం. వరకట్నం ఇచ్చినా తీసుకున్నా తప్పు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ మనం తాంబాలంలో పెట్టిస్తాం, పెళ్లి చూపులో పెట్టిస్తాం, లేకుంటే పప్పానమ్మప్పుడు ఇస్తాం. కానీ ఇప్పుడు అందరూ తెలివికి వచ్చారు. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మహిళలు కేసు వేస్తుంటే చక్కగా పెళ్ళప్పుడు ఫోటోలు సాంబాలంలో ఇచ్చిన ఫోటోలు పెట్టి కూడా టీవీ కేసులలో వస్తున్నారు. చాలా సంతోషం. అసలు ఇవ్వకుంటేనే బెస్ట్. అందరూ ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, పురుషుడా మహిళనా అని గర్భంలోనే పరీక్ష చేసి మహిళ అయితే చంపేయడం, అది బాలుడైతే ఉంచుకోవడం, దానివల్ల ఆటోమేటిక్గా మహిళల సంఖ్య తగ్గిపోతుంది. సో రాను అమ్మాయిలు దొరకడమే కష్టమవుతుంది. అట్లా అని కట్నం ఇవ్వడం కాదు, కానీ విషయం ఏంటంటే వీటి పట్ల అవగాహన ఉండాలి.
అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మన మిత్రులు చెప్పారు 70-80% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మన సమస్యలు ఏంటి? ఈరోజు ఒకరు వినియోగదారు చట్టం గురించి చెప్పారు. ఒకటి, మనం పొలం దున్నుతున్నాం కానీ మన పేరు పహానీలో ఉండదు, ఏం చేయాలనేది తెలియనున్నాయి. ఇనాం భూమిలో ఓఆర్సీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చాలా, ఇంకా ఇనాం అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇనాం భూములు ఎప్పుడో పట్టాలుగా మార్చుకోవాలని ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, దాన్ని వాడుకోవట్లేదు. అట్లాగే కౌలుదారీ చట్టం ఉంది, ఎప్పుడో తాతలు కౌలు చేసినా కూడా 30-40 ఏళ్ళ వరకు కూడా ఆ కౌలు వాళ్ళ వారసులు కూడా వస్తుంది. చాలా మందికి తెలియదు, వాటి పట్ల కూడా అవగాహన లేదు. ఇలాంటి మంచి చట్టాలు ఉన్నాయి. భూమి దున్నిన వాడికే హక్కు. తను సాగు చేస్తుంటే ఆ భూమిలోంచి ఆయన తీసేయడానికి ఎవరికి హక్కు లేదు. ఈనాటి సమావేశానికి కేంద్ర బిందువు అయినటువంటి దుండిగల్ గ్రామ పెద్దలకు, ప్రజానీకానికి, అందరికీ సంధ్యావేళ నమస్సుదాంజలు. నేను ఇంతకు ముందే ఈ గ్రామంలో అడుగు పెట్టాలనుకున్నా, కానీ సమయాభావం కుదరకపోవడం వల్ల ఈరోజు ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మీ ముందు ఇంతమంది పెద్దలు, ఇక్కడికి వచ్చి ఆశీనులై వారి ప్రసంగాలను మీ ముందు ఉంచడానికి మన ఇప్పుడు ఉన్నటువంటి వేదికను అలంకరించిన ప్రతి పెద్ద మీకు కులంకుశంగా వివరించడం జరిగింది. ఇంతమంది చెప్పిన తర్వాత నాకే చట్టం లేదు చెప్పనికే, మీకు కావలసినటువంటి చట్టాలను. అయితే ముఖ్యంగా మన ఇక్కడ వక్తలు కొందరు చెప్పారు, రాజ్యాంగం అంటూ ఉంటుంది. ఆ రాజ్యాంగము అతిక్రమించి వెళ్ళడానికి ఎవరు లేరు. మన దేశంలో అన్ని వర్ణాలకు సంబంధించిన ప్రజానికము జీవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ మన భారతదేశంలో ఉన్నారు. ఒక హిందువుకు బైబిల్ ఎంత ముఖ్యమో, ఒక హిందువుకు భగవద్గీత ఎంత అయితే ముఖ్యమో, ఒక క్రిస్టియానిటీ మైనారిటీ వాళ్లకు బైబిల్ ఎంత ముఖ్యమో, ఒక ముస్లింకి ఖురాన్ ఎంత ముఖ్యమో, మన అందరినీ కలిపి మనం అందరం పఠించాల్సినటువంటి బృహత్తరమైనటువంటి గ్రంథం, మన మిత్రులు ఇక్కడ చెప్పినట్టు ఇంతకు ముందు, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో కులంకుశంగా ప్రతి ఎలా ఉండాలి, మనం అందరం ఎలా జీవించాలనేది అన్ని వర్ణించిండు, వివరించి దాంట్లో భాగంగానే మన వకీల్ గారు చెప్పారు, గ్రామ పెద్ద కూడా అనుకుంటే ఇక్కడ అదేంటంటే, మనం ఏ రకంగా జీవించాలో చట్టాల రూపంలో పొందుపరుస్తాడు. అసలు చట్టాలంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? చట్టాలంటే ఏంటి చెప్పండి పెద్ద మనిషి. మన జీవన ఎవరు సమాజం అంటే మనమందరం కలిసి, మన చేత అంటే రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధంగా 18 సంవత్సరాలకు పైబడి ఉన్న ఆడ మగ అందరూ ఓటు హక్కును వినియోగించే హక్కు ప్రసాదించడం జరుగుతుంది. 18 సంవత్సరాల పైబడిన వారే ఎందుకు ఓటు హక్కు వినియోగించాలి?
లోపల వాళ్ళు ఎందుకు వినియోగించకూడదు అంటే వాళ్ళ ఆలోచన పరిపక్వత జ్ఞానం అనేది వృద్ధి చెందకుండా ఉండదు కాబట్టి, ఆలోచన శక్తి తక్కువంటది కాబట్టి వారు మాత్రమే ఎన్నుకోవాలి మన పెద్దలు ఎలా ఉండాలి. అలా మీరందరూ ఎన్నుకున్న పెద్దనే మన ఊరి పెద్ద గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్. వారికంటే ఇంకా కింది స్థాయి వార్డు మెంబర్లు, వారికంటే పై స్థాయి మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జడ్పీటీసీలు, రాష్ట్ర స్థాయిలో తాలూకా స్థాయిలో ఎమ్మెల్యేలు. వారిచే మళ్లీ చట్ట రూపణ చెందడించడానికి మంత్రులు, ఇది రాష్ట్ర స్థాయి. మంత్రుల పైన ఎవరు? ముఖ్యమంత్రి. అలాగే ప్రతి డివిజన్ తాలూకా నుంచి ఉన్న వాళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో మన దేశ స్థాయిలో ఎంపీలు, తర్వాత ప్రధానమంత్రులు మంత్రులు అందరూ మనచే ఎన్నుకొని మన కొరకై ఏదైతే మంచి ఏదైతే చెడు అని చెప్పేసి, ఇది చెడు ఇది చేయకూడదు, ఇది మంచి ఇది చేయాలి అని కులంకుశంగా చర్చించుకొని ఆ దానిని రాతపూర్వకంగా పెట్టి దాన్ని శాసనాల చే ఎన్నుకోబడి అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనం, దేశ స్థాయిలో పార్లమెంటు వారిచే ఎన్నుకొనబడి ఆ చట్ట రూపేణ బయటికి తీసుకొస్తే దాన్ని పర్యవేక్షించడానికి ఉన్నతాధికారులు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ కలెక్టర్ల స్థాయిలలో దాన్ని ఎక్కడ సవరిస్తున్నారు అంటే జరుగుతున్నాయా సవ్యంగా లేదా ఆ చట్టాలు రాజ్యానికి లోబడి అని చూడడానికి ఇగో న్యాయ వ్యవస్థ అంటూ ఉంటే న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసు ఇవందరూ మీచే ఎన్నుకొనబడి మీ దగ్గరే ఉండి మీ కొరకై సేవ చేసే వాళ్ళని అర్థం. ఇలా చేసిన తర్వాత మనకు పెద్దలు చెప్పినట్టు ఇక్కడ న్యాయము సత్వరంగా అందుతలేదు, సత్వరంగా అందితే కూడా నష్టం ఎట్లా జరుగుతుంది? అప్పుడు ఈ లోకదాల అనే చట్టం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనే చట్టం మన సర్వోన్నత న్యాయ స్థాన గౌరవ న్యాయమూర్తి గారు జస్టిస్ భగవతి గారు 1929లో ఆజ్ఞం కల్పించిన బృహత్తరమైనటువంటి చట్టం. ఆ చట్టం మన మహానుభావులందరూ అధికారికంగా ఒక ఉదాహరణకు తీసుకుంటే, పోలీస్ స్టేషన్ లో మీకు ఒక దరఖాస్తు ఇచ్చింటారు, వారిపైన ఆ దరఖాస్తు పైన వారు చర్య తీసుకోలేకపోతారు, అది పక్కకు ఉంటుంది. దానిపైన కూడా మీరు అడగొచ్చు ఎందుకు చర్య తీసుకోలేదు, కారణాలు తెలియజేయండి. అలాగే ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడైనా అడగొచ్చు. కొన్ని సంస్థలు దాని పరిధిలోకి రావు.